నమస్కారం. జర్నలిస్ట్ పోస్టర్ స్వాగతం. టిడ్కో ఇళ్ళు పేదల పాలిట మహాసౌదాలు. పేదలకు ఇళ్ళు నిర్మించడమే కాదు, వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని, వారికి సౌకర్యాలు కల్పించాలని ఎన్నెన్నో ప్రతిష్టాత్మకమైన ఆలోచనలను చేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చాలామంది పేదలు, దాదాపు 30 లక్షల మందికి గృహాలు నిర్మించడం అంటే అది మామూలు విషయం కాదు. గతంలో టిడ్కో ఇళ్లను టీడీపీ గవర్నమెంట్ కూడా దీన్ని చేసింది, అయితే ఆ ప్రభుత్వం సమర్థవంతంగా చేయలేకపోయింది, టిడ్కో ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వలేకపోయింది. ఇలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి వారు ఎంతో కొన్ని కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయారు. ఆ బకాయిలను కూడా వైసీపీ ప్రభుత్వమే తీర్చింది. ఉచితంగా పేదలకు ఇళ్ళు నిర్మాణం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలైతే రాజకీయ లబ్ధి కావాలి, వాళ్ళకి అధికారం కావాలి, ఎలా ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని అపాసుపాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఎదుర్కోలేక రాలేమనేటువంటి అక్కసుతో ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవ పరిస్థితులను ప్రజలు కూడా గమనించాలి. ఎంతోమంది ఇల్లు లేక అలమటించిపోతున్నారు, పూరి గుడిసెల్లో ఉంటున్నారు. కొన్ని కొన్ని ఇళ్లలో 4-5 కుటుంబాలు కలిసి ఉంటున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకొని ఇల్లు లేక ఉన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో గతంలో నిర్మించిన ఇల్లు ప్రజలకు, వాళ్ళకి, ఆ యొక్క లబ్ధిదారులకి చేరలేదు, అందించలేదు గత ప్రభుత్వం. అనేక తప్పిదాలు చేసింది, అనేక పొరపాట్లను తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. వారు చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకొని వైసీపీ ప్రభుత్వం మీద బురదజల్లి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి, సంతోషం చూడాలి. వాళ్ళు సంతోషంగా ఈ సమాజంలో బ్రతకాలి. వాళ్ళు ఇల్లు లేని పేదవారిగా వాళ్ళు ఉండకూడదు, సొంతింటి కళ నెరవేరాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రోడ్లు, కరెంటు, నీరు, తర్వాత మురికి కాలువలు, శ్మశానాలు, అక్కడ ఇంకా అనేకమైన ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయాలు, అన్ని వసతులు, ఇది లేదు ఇది ఉందని కాకుండా ఒక గ్రామాలుగానే, కాలనీలుగా కాకుండా గ్రామాలుగా తీర్చిదిద్ది ఎంతో గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో డబ్బు, కోట్ల రూపాయలు దానికోసం కేటాయించి ఖర్చు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా వారి పేరునే, లబ్ధిదారుల పేరు మీదనే చేయటం జరుగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు, ఎంత గొప్పగా ఇంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను సంతోషపెట్టాలని చూస్తుంటే ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ఈ గొప్ప కార్యాన్ని వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు. మాకు వస్తున్నాయి సొంత ఇంటిని, మేము నిర్మించుకో సొంత ఇల్లు మాకు వస్తుంది, ఉచితంగా మేము ఇళ్ళలో చేరుతున్నాం, మాకేం బాధ లేదని వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి టీడీపీ నాయకులు వాళ్ళ మీద బురదలటం కానీ దుష్ప్రచారం చేయటం కానీ ఇది సబబు కాదు. గ్రహించండి, వాస్తవాలు తెలుసుకోండి. ప్రభుత్వం చేసే మంచి పనులకి మీరు కూడా సెల్యూట్ చేయండి. ఇది జర్నలిస్ట్ పోస్ట్.